ఏంట్రా ప్రకృతిని చూస్తున్నావా? అసలు ఈ డైరీ ఎవడ కనిపెట్టాడు? కనిపెడితే కనిపెట్టాడు. ఆ పిల్ల ఎందుకు కొనిపెట్టింది? కొనిపెడితే కొనిపెట్టింది. ఇందులో నీ తలరాత ఎందుకు రాసి పెట్టింది? ఏవేంద్ర ఇప్పుడే ఈ డైరీలో రెండో పేజీ చదివాను. ఏ రాసింది? తన కాబోయే భర్త ఐదారు భాషలు అనర్గళంగా మాట్లాడాలట. ఐదారు భాషలే? అవును భాషలు. పాపం నీకు తెలుగే సరిగ్గా రాదు, ఐదారు లాంగ్వేజ్ ఎలా మాట్లాడతావు? హలో, మనలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందనే 30 రోజుల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ పుస్తకాలు రాసి పెట్టింది. అవి ఎక్కడ దొరికితే తెలుసుకుని అర్జెంట్ గా కొట్టుకొచ్చి. టైం కి అవ్వ భాయ్ సార్? 11 బజే. హలో సార్, శుక్రియా. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి ఇలా వచ్చారు? విలేజ్ కెట్టిన కదండి, ఒరియా కొరియా భాషలో కొత్తగా పోయిటరీ బుక్స్ వస్తే కొందామని వచ్చాను. ఎన్న తమ్మి నల్లేరికియా? ఎప్పుడు ఇరికి ఇంకా కన్నానది? ఎప్పుడు నీకు చెన్నై నేతిదా? ఎన్న అన్ని చెన్నై వరదలియా? చెన్నై వరదల కంటే ఆంధ్ర వరదలు దా ఎక్కువ. ఆమా జయలలిత అమ్మ సౌఖ్యమా? ఇక్కడ దాకానే చదివి. సరే సరే సరే, నా పోయిట వారా. పోయిట వాంగ. నా వారే అమ్మా. మీకు తమిళ వచ్చా? విపరీతంగా వచ్చండి. కావాలంటే కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచిన కూడా మాట్లాడేస్తాను. రండి. మీరు షాపింగ్ రెగ్యులర్ గా వస్తారా? లేదండి, సాటర్డే సండేస్ లో ఎప్పుడైనా ఇలా వస్తా. హలో పరశురామ్, చెన్నగిదిరా? హలో బంగారప్ప, నిన్ను చెన్నగిదిరా? బాగా చెన్నగిదిని. ఏవక బందితిరి? ఆ చంద్రబాబు నాయుడు అల్లమెట్టి కావేరి ప్రాబ్లం మాట్లాడక బందిదిని. చెన్నగి మాట్లాడు. ఓకే ఓకే, ఓగి వర్తిని. నీ ఏత? ఓ సారీ వైఫా. ఏం లేదండి, నా గర్ల్ ఫ్రెండ్ అని అడుగుతున్నాడు. బై ది బై, మీరు కన్నడ వాళ్ళ? పక్కా తెలుగుండి. కన్నడం అంత బాగా మాట్లాడుతున్నారు? ఒకసారి ట్రైన్ లో బాంబే వెళ్తూ బెంగళూరు స్టేషన్ లో 10 నిమిషాలు ఆగా. ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ విని ఏదో నేర్చుకున్నా. 10 నిమిషాల్లో కన్నడ భాష నేర్చుకున్నారా? అంటే 100% కాదులేండి, ఏదో 99%. యూఆర్ సో గ్రేట్. థ్యాంక్ యూ. బై ది బై, మీకు ఇంకేం భాషలు వచ్చు? నెక్స్ట్ మలయాళం అనుకుంటాండి. అనుకుంటా ఏంటండి? అంటే మలయాళం కూడా వచ్చాను పోయి. హలో మలయాళం అనమాట. ఎంత గురువారప్పనే, నిన్న దర్శనం ఎంత భాగ్యం. ఎంత కుట్టి చేస్తున్నాయర్ ఇత్తనాలు ఎవడ పోయి? సకీలే పడు డబ్బింగ్ కా కొట్టాయి పోయి. షకీల సినిమాలేంటి? కాస్త మంచి సినిమా డబ్బింగ్ చేయండి. మీకు మలయాళం వచ్చా? అయ్యో ఏదో షకీల డబ్బింగ్ అంటే సార్. మేడం ఎంత సొల్లు? ఒరు సట్టాయం వీధిలో మేకలు కొట్టాయం. ఓ షకీల కుట్టి నీ పోయికో. మళ్ళీ రావద్దా? మళ్ళీ రావద్దంటే మలయాళం వెళ్ళొస్తానని. పోయికో పోయికో. రావద్దు. ఈ మలయాళం ఎలా నేర్చుకున్నారు? మాల నేర్చుకున్న అయ్యప్ప స్వామి దర్శనం వెళ్తుంటే ఓ మలయాళ భక్తుడు తగిలాడు. వాడికి మనం తెలుగు నేర్పించి నేను మలయాళం నేర్చుకున్నా. అసలు మీకు ఎన్ని భాషలు వచ్చు? ఎన్నండి, 10-12 వచ్చు. మిమ్మల్ని చూస్తుంటే ఒక 100 నోటి చూస్తున్నట్టుందండి. అదేంటి? ఇండియాలో ఉన్న భాషలు అన్ని దాని మీదే ఉంటాయి కదండి. ఓ ఐ సీ. ఎనీవే, మీతో పరిచయం కావటం నిజంగా నాదరు. తీసుకో బాస్. ఏంట్రా నా లవ్ సక్సెస్ అయిందని పార్టీ ఎత్తనావా? నేను చెప్పే షాకింగ్ న్యూస్ విని తట్టుకుంటావా? ఏంట్రా అది? ఆ రాయి నీకు దక్కదు. ఏ అన్ని భాషలు బాగానే మేనేజ్ చేసాంగా. ఆ డైరీ చివరి పేజీలో ఇంకొక మ్యాటర్ ఉంది. ఏంటిది? ఆ పిల్ల అంకుశం సినిమా ఇప్పటికి 100 సార్లు చూసిందట, ఇంకా చూస్తూనే ఉందా? ఏ పాప అర్థం కావట్లేదా? పిచ్చ పిచ్చగా నచ్చి తన కాబోయే మొగుడు అంకుశం సినిమాలో రాజశేఖర్లా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయి ఉండాలట. దొంగ, మంచి దొంగ, జేబు దొంగ, అడవి దొంగ, దొంగ మొగుడు, దొంగరాముడు, ఇలాంటి మంచి సినిమాలు ఉండగా ఆ అంకుశ సినిమా ఎందుకు చూసి వచ్చిందిరా? మన సినిమాలు చూసే పిల్ల మనకు తప్పకుండా దొరుకుతుంది బాస్, దాన్ని మర్చిపో. ఇంపాసిబుల్! నా డ్రీమ్ గర్ల్ కోరుకున్నట్టుగానే నేను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అవుతా. ఎలా బాబు? మన ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఒక గంట వాడు జీపు యూనిఫామ్ పట్టరా. నాకేంటంటాడు? ఓ టేప్ రికార్డర్, ఓ టీవీతో లాక్ కొట్టు. రివాల్వర్ తో కాల్చి పారలేదు, అందుకు సంతోషించు. తొక్క ఎక్కడ వేసావరా? నేనేమన్నా రోడ్డు మీద పారేసానా? డస్ట్ బిన్ లోనే సార్ వేసాను. అదే అదేరా, దేవుడు అరటి పండు తొక్క ఎందుకు పెట్టాడు? పారేయడానికి కాదు, పండు నువ్వు తిని తొక్కని తోకున్న మేకకి పెట్టమని. అటు చూడు, నువ్వు వెనక్కి చూడక అమ్మాయి మనల్ని అబ్జర్వ్ చేస్తుంది. చూడరా అది ఎంత దీనంగా చూస్తున్నా. చూడు, తప్పైపోయింది సార్, ఇంకెప్పుడు తొక్క డస్ట్ బిన్ లో వేయండి సార్. ఎందుకు సార్ కొట్టారు? తొక్క ఎక్కడ వేసారా? మ్యాక్ వేసానండి. మ్యాక్ ఏది? ఏది? నీ తొక్కలో తొక్క మీద ఇంట్రెస్ట్ లేక పారిపోయింది. ఇప్పుడు ఆ తొక్కన ఎవడో తొక్కుతాడు, కాలు జారి పెడతాడు, తల పగిలిసేస్తాడు, అప్పుడు ఆడ ఎంటైర్ ఫ్యామిలీ నువ్వు పోషిస్తావా? ఈ తొక్కల అరటి పండు కోసం వాడు ఎంటైర్ ఫ్యామిలీ నేను ఎందుకు పోషించానండి? నా జీవితంలో మళ్ళీ అరటి పండు తింటే మీ బూట్ కలుపుకోటండి. హలో సార్. హలో మీరా? మిమ్మల్ని అసలు చూడలేదు. మీరు ఎస్ఐ ఎప్పుడు అయ్యారు? డైరీ చూశాక. డైరీ ఏంటి? అదే పోలీస్ డైరీ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి ఎస్ఐ అయ్యాను. మరే మరే గ్రేట్.
నాకు కూడా పోలీసులు అంటే చాలా ఇష్టం. నాకు తెలుసు. నాకు తెలుసు. నీకెలా తెలుసు? మీరు చెప్పారుగా. ఓ ఇంతకీ మీరు ఏ స్టేషన్? ఏ స్టేషన్ ఏంటండి? సికింద్రాబాద్ టు హైదరాబాద్ స్టేషన్లన్నీ మాయే. ఆహా, మీరు ఉద్యోగం చేసేది ఏ స్టేషన్? పంజగుట్ట. థాంక్ గాడ్. అయితే మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి. మా వార్డన్ని కొందరు స్టూడెంట్స్ ని మీ వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళకి బెయిల్ ఇద్దామని స్టేషన్ కు వస్తున్నా. ఈ మాత్రమే మీరు ఎందుకండి? మీరు వెళ్ళండి, మళ్ళీ నేను రిలీజ్ చేస్తాను. నేను వస్తానండి. అలాగా? ఏంటి ఆలోచిస్తున్నారు? అది పొద్దున్న స్టిఫిన్ చేయలేదండి. అరటిపళ్ళు ఉన్నాయి తినండి. అరటిపళ్ళా? మేకలు లేవు కదండి. దారిలో హోటల్కి వెళ్దాం. సరే, మీరు జీప్ లో కూర్చోండి. ఏం చేద్దాంరా? ఓ అరగంట ఆగి తీసుకురా, నేను వెళ్ళి ఎస్ఐ గారి మేనేజ్ చేస్తాను. వెళ్ళు. సార్, ఎస్ఐ గారు. ఏంటి అంత కంగారుగా వచ్చావు? జీప్ ని తీసుకెళ్ళి లారీ గుద్దేశావా? ఏంటి మీ జీప్ సేఫ్ అండి, మీరు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటది? మీ స్టేషన్ గంట రెంట్ కి ఇస్తే. స్టేషన్ గంటకి రెంట్ కి ఇవ్వాలా? నాకేంటి? పదివేలు ఇస్తే స్టేషన్ రాసి ఇచ్చేస్తాను. వెరీ గుడ్. మీ సిన్సార్టీ చూస్తుంటే భారతీయుల్లో కమలాసులు గుర్తుకొస్తున్నాయి. పనిలో పని. ఇప్పుడు మా గురువు గారు ఇక్కడికి వచ్చి ఎస్ఐ గా బిల్డప్ ఇస్తారు. మీరు ఆయన ముందు సాల్యూట్ లై కొడుతూ అసిస్టెంట్ గా నటించాలి. దానికేంటి? సాల్యూట్ గా వంద కొడతాను. లాస్ట్ లో టోటల్ గా కౌంట్ చేసి చెప్పండి, మొత్తం ఒకేసారి పడేస్తాను. మీరంటే మీ వాళ్ళకి చాలా రెస్పెక్ట్ అండి. స్ట్రిక్ట్ ఆఫీసర్ కదా, టెర్రర్. ఏ కానిస్టేబుల్స్? Yes sir. Yes sir. 11. 11 ఏంటి? అదే ఎస్ఐ గారు టైం అడిగారు అనుకుని 11 అని చెప్తున్నారు. నా పర్మిషన్ లేకుండా మేఘన గారు వార్డెన్ ఎందుకు అరెస్ట్ చేశారు? ఆటోలో 4 అమ్మాయిలు వేసుకుని మొబైల్ వ్యభిచారం రన్ చేస్తాను సార్. లేదండి, వీళ్ళంతా నా స్టూడెంట్స్. ఆటోలో సినిమాకి వెళ్తుంటే అనుమానించి అరెస్ట్ చేసేశారు. రాస్కల్స్! దీనికి ఎక్స్ట్రా. షట్ అప్! ఇంకోసారి ఇలాంటి పని చేస్తే మేము సస్పెండ్ చేసి పడేస్తాను. ఆవిడకి సారీ చెప్పి రిలీజ్ చేయండి. నాకేంటి? మాకేంటి? మీరు ఆవిడ రిలీజ్ చేస్తే మీకు అదే 10,000. అయితే ఓకే, మాకు ఓకే. మా వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేదు కదండి. ఏదన్నా చేస్తారనుకుని బొళ్ళంత ఆశపడ్డాను. నిన్న మేము ఆ టైప్ కాదు. భయపడ్డాను. మేము అంతకన్నా ఎక్కువ భయపడ్డాం. నిజం చెప్పండి, మీరు మమ్మల్ని దొంగలనుకుంటున్నారు కదా? అంటే ఆ ఫోటోలు అక్కడ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఫినిష్ తో కూడా తీయొచ్చు కదా. షట్ అప్! అందుకే దొంగల్లో దొంగల్లా కలిసిపోయి వాళ్ళ సీక్రెట్స్ అన్ని తెలుసుకుని వాళ్ళని పట్టుకోవాలనే ఈ వాంటెడ్ బోర్డులో మా ఫోటోలు అంటించుకున్నాం. ఇక్కడే కదండి, రైల్వే స్టేషన్ లోను, బస్ స్టాండ్ లోను, టాయిలెట్ దగ్గర కూడా వాంటెడ్ బోర్డులో మా ఫోటోలు ఉంటాయండి. మీరు చాలా తెలివైన వాళ్ళు. ఇది కత్తులు రత్తలే, కత్తులు గుచ్చుకొచ్చి స్టేషన్ వచ్చి మరడుకోవాలా? పోరా. నేను గుచ్చుకోలేదు సార్. గుచ్చారు సార్? ఎవరు? నేను డైలీ పేపర్ రిపోర్టర్ సార్. అన్నా సేట్ గురించి పేపర్ లో రాసి ఫోటో తీసేసామని వాళ్ళు మమ్మల్ని చంపడానికి వచ్చారు సార్. నేను తప్పించుకున్నాను సార్. మా జర్నలిస్ట్ అక్కడే ఉన్నాడు సార్, వచ్చి కాపాడాను సార్. ఎందుకు? వాడి చేతిలో మీ మర్డర్ అవటానిక? అయినా పోలీసులు ఎక్కడైనా మర్డర్ అయిపోయా క్లైమాక్స్ లో వస్తారు కదా, ముందు వస్తారంటే ఏమండే? కరెక్టే, మేము ఎప్పుడు అలాగే వెళ్తాం. మర్డర్ అయిపోయిన తర్వాత ఎవరి చేతిని ఫోన్ చేయించో అప్పుడు వెళ్తాం. అదేంటండి అలా అంటారు? అనవసరమైన విషయాలు మనం ఎందుకండి తలదొరచడం? రక్షించాల్సిన మీరే అలా అంటే ఎలా? అంటే ఫస్ట్ టైం మీరు మా స్టేషన్ గెస్ట్ గా వచ్చారు కదండి, ఈ టైం లో మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తే బాగోదని అలా అంటున్నాడు. కావాలంటే నేను రోజు వస్తాను. వెళ్దాం, పదండి. పదండి. కానిస్టేబుల్స్ సార్, 38. ముందు వీడిని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయించండి. పోస్ట్ మార్టం? నేను ఇంకా చావలేదు కదండి. హాస్పిటల్ తీసుకెళ్తా, చంపరేటి. నువ్వు పద. నా గురించి పేపర్ లో రాస్తావా? నేను మాఫియా కింగ్ నా, సిటీలో ఉంటున్న వీరప్పన్న. అవన్నీ నిజాలు అనుకుని జనం నమ్మేసి నన్ను ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో చేసేస్తే దేశానికి ఎంత అప్రతిష్టం. రక్షించండి, కాపాడండి, రక్షించండి. ఎవడరా నిన్ను రక్షించేది? ఉన్నాడు మిస్టర్. రండి సార్. సైడ్ సైడ్ సైడ్. అబ్రామా, నువ్వు దొంగతనాలు మానేసి పోలీస్ ఎప్పుడయ్యావురా? అది మోసపోయావు మిస్టర్. నువ్వు ఆయన్ని దొంగే అనుకుంటున్నావు కదూ? అనుకోవడం ఏంటి, వాడు దొంగే కదా? కాదు, నీలాంటి వాళ్ళని పట్టుకోవడానికి దొంగలా నటిస్తున్న అంకుశం రాజశేఖర్. ఏం సార్ చూస్తున్నారు? వెళ్ళండి. అటు కాదు, ఇటు ఇటు. పబ్లిక్ ముందు కొడితే బాగోదు మమ్మల్ని. క్షమించి వదిలేస్తున్నాను, పారిపో. నేను పారిపోవాలా? ఈసారి కూడా మేమే పారిపోవాలా? లేదు, ఈసారి నువ్వు చచ్చిపోవాలి. ఏం సార్ ఇది? మీరు కొడితే వాడు పడిపోవాలి కానీ వాడు కొడితే మీరు పడిపోవడం ఏంటి?
మీరు తగిలితేనే వాడు పడిపోయాడు. ఒక్కటి కొట్టారంటే గింగిరాలు తిరుగుతాడు. కొట్టండి సార్. కేసు అవుద్దేమో. సార్ కొంచెం కేసులు అవుతుంది. కొట్టండి సార్. ఏంట్రా అలా కళ్ళప్పగించి చూస్తున్నారు? నువ్వింత దబ్బు కొన్నావాడు అంత బక్క కొన్నాడు ఎట్లా కొడుతున్నాయి నా సంజయ్తలు? చెత్త నా గాడిదిల్లారా, ఆ బక్కడితో మనం తన్నులు తింటే రేపటి నుంచి సిటీలో తలెత్తుకొని తిరగలేము. వెళ్ళండి. అయ్య బాబా ఎంత రక్తం వచ్చేస్తుందో. మాకొచ్చు. అయ్య బాబా ఎంత రక్తం గారిపోతుంది? బీపీ అయితే కదా. పిచ్చోడా, పౌరుషం రావడం కోసం సారే బ్లడ్ వచ్చేలా కావాలని కొట్టించుకున్నారు కదా సార్? అవును చూసావా. చూడండి సార్, మీ రక్తం కళ్ళ చూడండి. ఆవేశం తెచ్చుకొని వాళ్ళంతా చూడండి. మిమ్మల్ని ఒకటి అనొచ్చా? అనండి. ఐ లవ్ యు. నేను ఒకటి అనొచ్చా? నేను ఐ లవ్ యు.